Faith comes by hearing the God's word. మరొక సంగతి కూడా మీకు చెప్పి నేను ముగిస్తాను. అదేమిటంటే ఆ 24వ అధ్యాయం 5వ వాక్యంలో ఆ మాట వ్రాయబడి ఉంది. అదేమిటంటే గుడారము రమ్యమైనది, నివాస స్థలములు రమ్యమైనవి. ఇశ్రాయేలు ప్రజలు యాత్రలో వస్తున్నారు. ఎందుకు? ఆరాధన చేసుకునేదానికి, దేవుణ్ణి ఆరాధించుకునేదానికి వస్తున్నారు. ఆ కొండ మీద ఉండేవాడు చూస్తే వాళ్ళు వాళ్ళ గుడారాలు ఎలా ఉన్నాయో తెలిసిన అందంగా కనిపిస్తున్నాయి. అతను అంటాడు, శపించడానికి వచ్చిన వాళ్ళు అంటున్నాడు, వాళ్ళ గుడారాలు చాలా రమ్యంగా ఉన్నాయి, వాళ్ళ నివాస స్థలములు కూడా రమ్యంగానే కనిపిస్తున్నాయి. అంటే గుడారం అంటే ఏమిటి, నివాస స్థలం అంటే ఏమిటి? ఇవి రెండు అర్థాలు మనకు చూపిస్తున్నాయి. గుడారం అంటే బయట నుండి ఇల్లును చూస్తే అది గుడారం, అదొక ఇల్లు, నీ ఇల్లు బాగుంది అని అంటాం. ఎందుకంటే రంగులతో అలంకరించి, పూల మొక్కలతో అలంకరించి సరదాగా ఉంచుకున్నందుకు ఆ మీ ఇల్లు చాలా బాగుందండి, సరదాగా ఉంది అని అంటాం. కానీ లోపలకు పోయి చూడాలి వాళ్ళ నివాస స్థలం ఎట్టుంటుందని, వాళ్ళ పడక ఎట్టుంటుంది, వాళ్ళ పరిస్థితులు లోపల ఎలా ఉంటాయి, వాళ్ళ వంటగది ఎలా ఉంటుంది, వాళ్ళ స్నానాల గదులు ఎలా ఉంటాయి అని ఒకసారి వాళ్ళు నివసించే చోటు చూస్తే వాళ్ళ కంపు మనకు బయటపడిపోతుంది. బయటికి చాలా చక్కగా ఒకవేళ వాళ్ళకి సొంతగా వేసుకునే దానికి బట్టలు లేకపోయినా బయటికి వెళ్తున్నాం గనక పక్కింటి వాళ్ళన్న అడిగి వేసుకొని బయటికి సరదాగా తిరుగుతారు. బయట మనం చూస్తున్నటువంటి ఈ అపీరియన్స్, బయట మనం చూస్తున్నటువంటి ఈ పోలికలు వేరు, వాళ్ళ అంతరంగమందు వాళ్ళ జీవితాలలో వాళ్ళు అనుభవిస్తున్న శాపం వేరు. అందుకే ఆ ప్రవక్త కళ్ళు తెరవబడిన వాడు, శపించాలని వచ్చిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు నీ గుడారం, నీ నివాస స్థలం, యువర్ మ్యాన్సన్స్, నీ రెసిడెన్స్, నీవు నివసిస్తున్న స్థలం ఒక మైటీ, ఎంత అద్భుతరీతిగా, ఎంత ఆశ్చర్యంగా, ఎంత రమ్యముగా కనిపిస్తుంది. బ్యూటీ ఆఫ్ హోలీనెస్, పవిత్రమైన ఒక అందం నీ ఇంట, నీ నివాస స్థలంలో. నిన్ను బయట చూసిన, నీ అంతరంగాన్ని తెరిచి చూసిన పవిత్రత మాత్రమే కనిపిస్తే జరిగేది ఏమిటో తెలుసా? ఎవరు నేను శపించినా ఆ శాపం మరల వాడి మీదకి వెళ్ళిపోతాయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటాడు, ఆశీర్వదించుటకు ఆయన ఇష్టపడ్డాడు. ఇప్పుడు నేనున్నాను, మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాను. దైవ సేవకులం కనుక మిమ్మల్ని శపించడానికి మేము ఇష్టపడము.